ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడంలో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చారని సంగారెడ్డి జిల్లా ఆందోళ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ విమర్శించారు. జాగృతి ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేసిన కవిత ఇప్పుడు దేశ ప్రజలను జాగృతి చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆమెను అడ్డుకునేందుకే కేంద్రం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. కవితకు నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈడీ నోటీసులకు ఎవరు బెదిరిపోరని, ప్రజాక్షేత్రాన్ని వదలరని అన్నారు. దేశాన్ని అమ్ముతూ అదానీకి లక్షల కోట్లు లబ్ధి చేకూరుస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న మోడీ, అమిత్ షాలకు ఎందుకు నోటీసులు ఇవ్వరని ప్రశ్నించారు. ఈడీ నోటీసు ఇవ్వడం రాజకీయ కుట్ర. దేశంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ వేధిస్తున్న బీజేపీ ప్రభుత్వం సిబిఐని, ఈడీని రంగంలో దింపి వేధిస్తుంది అనడానికి ఇది ఒక తార్కాణంగా అనిపిస్తుంది. ఈ స్కామ్తో ఎటువంటి సంబంధం లేదని గతంలో కవిత గారు స్పష్టం చేసినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా జాగృతిని ఏర్పాటు చేసి భారతదేశ మహిళా లోకాన్ని జాగృతం చేసే కార్యక్రమంలో ఉన్న కవిత గారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీ రంగంలో దించిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఈడీల ద్వారా కవిత గారి రాజకీయ కార్యకలాపాలని, కవిత గారి ప్రజలు చైతన్యం చేసే కార్యక్రమాన్ని అడ్డుకోలేరని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న కవిత మీద, కేటీఆర్ గారి కుటుంబం మీద దాడియే కాదు, ఇది తెలంగాణ మీదనే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడిగానే పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్రం మీద